నీమెళ్ళో తాళిబొట్టేదే ఏమండి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిజ్ లో పెట్టానండి ఫ్రిజ్ లో పెట్టావా నువ్వేళ్ళు ఫ్రిజ్ లో కూర్చోవే 10 కాలాల పాటు ఈ రోజు సంగారెడ్డి జోగిపేట్ మొత్తం కంట్రీ లో ఎంత పర్సెంట్ యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యోర్ ఆనర్ చెప్పు దట్స్ నాట్ మై జాబ్ మీ నాన్న పేరు పెంటయ్య వయసు 60 సంవత్సరాలు స్వామి మీ అమ్మ పేరు సుబ్బమ్మ వయసు 50 సంవత్సరాలు ఆహా నీకు ముగ్గురు పిల్లలు కరెక్ట్ స్వామి కరెక్ట్ ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం 5 కిలోల పంచదార 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు ఆహా ఆహా స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా ఎదబా సన్నాసి మీరు మా అమ్మాయికి ఇచ్చిన వరం అబ్బబ్బబ్బబ్బబ్బ నా భూతేన భవిష్యత్తు అబ్బబ్బబ్బబ్బ నా భూతేన భవిష్యత్తే కాదు నా భూతో నా భవిష్యత్ కొట్టనంటే మొహం చెట్టు అయిపోద్ది ఏంటంటే మీరు రోజు జోడ పోసుకునే కదా తాగేది రోజు సోడాలు పోసుకుని తాగేది లోకలే ఇది ఫార్న్ ఇందులో సోడా పోసుకుని తాగితే కిక్కు రయ్య రయ్య రయ్యమని పైకి వెళ్ళిపోదు తుస్సు 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 అని కింద పడిపోద్ది ఏంటంటే మీరు ఒక్కొక్క రోజు నా నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోడు వెంట బోడి బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడే బొడ్డే 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 సార్ మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు ఇప్పుడేమో ఏమో బోడి అంది అంటే మీరు బోడేదవా ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో మీరు చూడడానికి చాలా మంచివాళ్ళ ఉన్నారు ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాళ్ళ అనుకుంటారు మీరు ఎప్పుడన్నా గూగుల్ లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తుంది నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోడు వెంట బోడి బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే సినిమాలో హీరోయిన్ ఫీల్ అయిపోతున్నా లేదండి చైతి పడిపోతారని పట్టుకున్నానండి చైతి పడ్డానా మరే నేను ఫుల్ గా తాగొచ్చేసాను తెలుసా తెలుసండి అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భారీగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు ఎందుకు తాగుతారండి నువ్వు నన్ను ఎందుకు తాగు ఏంటి అలా చూస్తున్నావు అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ముస్తాబ్ కారు బావా ఏ అందం ఆడవాడికేనా దయచేసి ఎవరు ఏడవకండి మీరు ఏడుస్తుంటే నా కూడా అమ్మా అమ్మాని కాదు నాన్నగారని ఏడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడువు అమ్మమ్మ గారు తాతయ్య గారు అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు పక్కింటి ఆంటీ